మరొక రాష్ట్ర స్థాయి పదవి నర్సీపట్నంలో ఒకరికి వరించింది. వివరాలకు వెళ్తే క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎం కొండలరావు, అందరికీ తెలిసిన పేరు బ్యాంకు కొండలరావు, ఆయనకు వరించింది. ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ను కలిసి వారు పూలగుచ్చాన్ని ఇచ్చి తమ సంతోషాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏకశివ, సచివాలయ కోఆర్డినేటర్ తమరాడు శ్రీనితో పాటు బెంజమిన్ పాస్టరు, యేసు పాస్టరు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దానియల్ పాస్టర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ టీవీ వాయిస్ ఎంఏ రాజు. చెప్పలేదు ఫోటోను, ఇది చెప్పారు కదా. స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ కమిటీకి సంబంధించి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా కొండలరావు గారిని నియమించారు. పౌర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ గారికి ప్రత్యేక నిధులు తెలుపుకుంటానని, ఎందుకంటే ఇంత పెద్ద పదవిని మా నర్సీపట్నం నియోజకవర్గం మరి మంచి వ్యక్తికి ఇచ్చినందుకు చేస్తూ మరి ఈ సందర్భంగా కొండలరావు గారిని కోరేది ఏంటంటే, మీకు తెలిసిన బంధువులు స్నేహితులు చాలామంది నియోజకవర్గంలో చాలామంది వేల సంఖ్యలో ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా సమాజం ఈ రాష్ట్ర శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు మన నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ద్వారా మాకు అందించినటువంటి వివరాలు మీకు ఒకసారి తెలియజేయాలని ఆశపడుతున్నాం. క్రిస్టియన్ మైనార్టీ సెల్ కమిటీకి ఉపాధ్యక్షులుగా ఈ ఏరియాలో ఉన్న ఎం కొండలరావు అనేటటువంటి నన్ను ఈ అనకాపల్లి జిల్లా నుండి ఏర్పరచుకొని పెద్ద గొప్ప విలువైనటువంటి బాధ్యతను మా మీద పెట్టారు. దీనిని ఈరోజు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి ద్వారా మా పాస్టర్ల సమూహముకు అందించడం చేశారు. క్రిస్టియన్ సొసైటీలలో చూపిస్తున్నటువంటి అత్యంత ప్రేమానురాగాలు మేము ఎన్నటెన్నటికీ మర్చిపోము. గణేష్ గారు చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల ద్వారా మేము ఎంతో తృప్తి పడుతూ ఉన్నాము, సంతోషపడుతూ ఉన్నాము. అయినటువంటి మా ప్రియులు ఎం కొండలరావు గారిని రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్గా గారి ముఖ్యమంత్రి గారి ద్వారా ఏర్పాటు చేయబడినందున మేము ఎంతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. చక్కని హోదాను బట్టి మేము అధ్యక్షుల వారికి, పార్టీ తరఫున ఉన్నటువంటి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ మైనారిటీకి వైస్ ప్రెసిడెంట్గా మా యొక్క మా పట్టణానికి, నర్సీపట్నం మండలానికి, నర్సీపట్నం పట్టణానికి, అలాగనే ఆ అనకాపల్లి జిల్లాకు కూడా ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్ర మరి మా యొక్క మండలంలో ఉపాధ్యక్షులుగా ఇచ్చినందుకు ప్రభుత్వం వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.